ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జాతీయ ప్లేనరీ సమావేశ కార్యక్రమాల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలు, పేదల నాయకుడు జగనన్న ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరిగే, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే అన్యాయాలు, అక్రమాలను చర్చించడానికి ఇక్కడికి పిచ్చేసిన పెద్దలందరికీ, తోటి శాసనసభ్యులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను ఎలా మోసం చేస్తూ ఉన్నారు, మహిళలను ఎలా మోసం చేస్తూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, పేద కులాలకి, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా, వాళ్ళ కుటుంబాలు ధైర్యంగా ఉండే విధంగా కూడా ఈరోజు అందరి దగ్గరికి వెళ్ళి కూడా ధైర్యం చెప్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, 3 సంవత్సరాలు అయితా ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే అన్యాయాలను, చంద్రబాబు నాయుడు చేసే దౌర్జన్యాలను ఎదిరించాల్సిన సమయం వచ్చింది. వాళ్ళ అనుకూల మీడియాతోటి కూడా, తప్పుడు ప్రచారాలతోటి ఈరోజు మన నాయకుడిని, మన పార్టీని డ్యామేజ్ చేసే విధంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతాంగానికి మేలు జరగాలనంట, ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు మేలు జరగాలన్నా కూడా ఖచ్చితంగా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనందరం కలిసి కట్టుగా ముందుకు పోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యేల మీద, ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులతోటి బెదిరించాలని చూస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, మనం ధైర్యంగా ముందుకెళ్దాం. మన వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, పార్టీ పెద్దలు ఉన్నారు. మన అందరికి చేదోడు వాదోడుగా ముందుకు నడిపించడానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. మనందరం ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.